भारत माता की, भारत माता की, इनवर्दले भारत माता की, अगर बेटे इलेक्शन राकंटे मुंदे टीआरएस पार्टी पंपिंचेशिर अंदर तेलुसुकदा टीआरएस पार्टी खतम बंद इप्पुडु बीआरएस पार्टी भारत राष्ट्र समिति अट मल्ला बीआरएस पार्टी एंबड़ा इंकोक संस्था की प्रमोशन वच्चिंदी तेलंगाणा जागृति अट भारत जागृति अयिंदट ఇవాళ తెలంగాణ ప్రాంతంలో అందరి నాయకులు ఇప్పటిదాకా మాట్లాడుతా ఉన్నారు ఇప్పుడు దీని తర్వాత ప్రజా సంకల్ప యాత్ర వేల కిలోమీటర్లు పూర్తి చేసుకొని ఇక్కడికి వచ్చిన తెలంగాణ రథసారథి బండి సంజయ్ గారు మాట్లాడతారు టిఆర్ఎస్ వైఫల్యాలు ఎందుకు కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రోజు రోజుకి దిగజారిపోతా ఉంది ఇవన్నీ కూడా మీ అందరి గమనిస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీకి ఆశీర్వాదం ఇస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎదుగుతా ఉంది బలపడతా ఉంది వచ్చే సంవత్సరం జరగబోయే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎత్తున మీరు గెలిపించి ప్రభుత్వంలో కూర్చోబెట్టే నిర్ణయం తెలంగాణ సమాజం తీసుకున్నట్టు స్పష్టంగా కనబడతా ఉంది అయితే ఇవన్నీ కేసీఆర్ అనేటోడి మూర్ఖుడు కాదు దుర్మార్గుడు అది వేరే విషయం కానీ మూర్ఖుడు కాదు తెలివైనోడే ఇవన్నీ గమనించి భారత రాష్ట్ర సమితి అని పెట్టుకున్నాడు ఎందుకంటే తెలంగాణల ఏ మాత్రం అన్న మళ్ళా టిఆర్ఎస్ పార్టీ గెలవాలా ఇక్కడ ఏమన్నా ప్రభుత్వం ఏర్పాటుకి దగ్గర దగ్గరలా ఉండాలన్న కాంగ్రెస్ పార్టీ తోటి కలవక తప్పదు అన్న నిర్ణయానికి వచ్చాడు వచ్చి కాంగ్రెస్ పార్టీ తోటి ఏమి కుమికైందంటే ఇన బిఆర్ఎస్ పార్టీ పెట్టాలి దేశవ్యాప్తంగా ఏంటి కోసం పెట్టిండు బిఆర్ఎస్ పార్టీ అంటే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పెట్టిండట బిఆర్ఎస్ పార్టీ దానికో సిద్ధాంతం అజెండా ఐడియాలజీ ఏం లేదు భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా బిఆర్ఎస్ పార్టీ పెట్టిండు ఇక ఇనండి సోదరులారా జాగృతగా ఇనండి అందరికంటే జాగృతగా వినాల్సింది కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ సోయి వచ్చింది నాయకులకు సోయి రావాలి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గాని యూపీఏ అభ్యర్థి గాని ఎవడుంటే వానికట ఇక్కడ దోసుకున్న సొమ్ము తీసుకపోయి ఎలక్షన్లలో ఇస్తారట వాళ్ళ కోసం తిరుగుతారట మోడీ గారిని తిట్టుకుంటూ తిరుగుతారట ఇక్కడ మాత్రం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని మద్దతు ఇచ్చినందుకు తెలంగాణని మొత్తం కేసీఆర్కి అప్పచెప్పాల్సిన ఒక డీలు కాంగ్రెస్ పార్టీ తోటి కుదుర్చుకున్నాడు కాంగ్రెస్ పార్టీ తోటి కుదుర్చుకొని ఇక్కడ వినాలి అందరూ కాంగ్రెస్ వాళ్ళంతా ఇక్కడ ఏ సీటు కాంగ్రెస్ పార్టీకి ఇస్తాడో కేసీఆర్ నిర్ణయం చేస్తాడు ఆ సీట్లలో బీఫామ్లు ఎవరికి ఇవ్వాలనో కేసీఆర్ నిర్ణయం చేస్తాడు కాబట్టి దయచేసి మేల్కొనండి కాంగ్రెస్ పార్టీ నాయకులారా కార్యకర్తలందరికీ కూడా సోయి వచ్చింది కాంగ్రెస్ పార్టీ నాయకులకు సోయి రావాల్సిన సమయం వచ్చింది మీకు సోయి రాకపోతే మీరు మునిగిపోతారు ఇంతో అంతో భవిష్యత్తు ఉన్నోళ్ళందరూ కూడా దయచేసి మీ భవిష్యత్తుని కాపాడుకునే పని మీద ఉండండి బిఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీని బేవకూపు చేసుడు తప్ప వేరే ఐడియాలజీ అజెండా ఏమీ లేదు వాళ్ళకి ఇక కరీంనగర్కి వచ్చినాము పక్కకు మా జగిత్యాల జిల్లా ఉంటుంది ఆడ చెరుకు ఫ్యాక్టరీ 100 రోజులలో తెరిపిస్తా అన్నాడు కానీ తెరిపియకపోయా కానీ తెరిపియలేదు కానీ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని 6000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని నరేంద్ర మోడీ గారు తెరిపిస్తానికి వస్తే ఈడికి రాకపోయే
మోడీ గారి స్వాగతం పలకకపోయి మోడీ గారి ఇక్కడ దిగంగనే ఈనకి జ్వరం వస్తది జలుబు వస్తది కన్నున వస్తది ముక్కు గారుతది ఈన ఢిల్లీకి పోతాడు ఢిల్లీకైనా ఆయన ఇటు వస్తే ఈయన మాత్రం ఢిల్లీకి పోతాడు ఇక ఈయన దేశమంతా తిరుగుతారట ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పెట్టుకొని ఇక ఇక్కడ రాష్ట్రానట కేటీఆర్కి అప్పచెప్తారట ఈ కేటీఆర్ అనేటోడు సాఫ్ట్వేర్ వాళ్ళతో తిరుగుతాడు బాలీవుడ్ వాళ్ళతో తిరుగుతాడు సినిమా వాళ్ళతో తిరుగుతాడు విదేశాలు తిరుగుతాడు మిడ్ నైట్ మ్యూజిక్ ఇంటాడు రాత్రి 2 గంటలకి ట్వీట్లు చేస్తాడు ఓడికి అర్థం కాదు ఎప్పుడు గ్రామాలల్లా ప్రజల మధ్యన మాత్రం కనబడడు ఈయనకట తెలంగాణ అపయప్తరట ఆయననట దేశం మొత్తం తిరగనీకే బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నారట ఇక ఈ మధ్య నా ఇంటి మీద గుండాలను పంపింది ఎవరు పంపిరు ఆ లికర్ ఈమె తెలంగాణ జాగృతికి ప్రమోషన్ ఇచ్చి భారత జాగృతి అని పెట్టంగనే నేను రాత్రే పార్లమెంట్ ఢిల్లీకి వచ్చినా పొద్దున్న లేవగానే కరీంనగర్కి వచ్చినా సంజయ్ అన్న పాదయాత్ర ఫస్ట్ డే నేనే డ్రైవింగ్ తీసుకుంటా 100 కిలోమీటర్లు తీసుకుపోయి బైన్సాల స్టార్ట్ చేయించి వచ్చినా ఇయాల ముగింపు సభకి వచ్చినా ఇక మధ్యలో పార్లమెంట్లు ఉన్నా పార్లమెంట్లో తెలంగాణకి సంబంధించిన ఎంపీ ఒకడు ఆంధ్రాకి సంబంధించిన ఎంపీ నేను ముగ్గురం ముచ్చటాడాం ముగ్గురం ముచ్చటాడుతుంటే ఆంధ్ర ఆయన అంటున్నాడు ఇది ఏందపై భారత జాగృతి ఏంది అన్నాడు ఇక ఆయన అంటాడు తెలంగాణకి బతుకమ్మ నేర్పింది ఆంధ్రాకి అట్ల తది నేర్తుందట అంటే ఆయన నవ్వుతున్నాడు ఇక తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఇగో ఇగో మా కవితక్కని మీరు తక్కువ అంచనా వేయొద్దు ఆమె తలుచుకుంటే మైక్ టైసన్కి బాక్సింగ్ విరాట్ కోహ్లీకి క్రికెట్ కూడా నేర్తుందట ఇట్లా తెలంగాణ జాగృతి కవిత ఎవరైతే ఉన్నారో ఆమె ఒక కామెడియన్గా మిగిలిపోయింది మళ్ళా మొన్నటిదాకా నన్ను వెంటాడి వేటాడి నేను ఏడ నిలబడతాడా నిలబడి ఓడిస్తా అన్నది కదా అన్నది కదా మళ్ళా నిన్ననో మొన్ననో మా అయ్య ఏడ నిలబెడితే ఆడ నిలుచుంటా అంటుంది నా మీద కవిత నిలబడాలనా లేదా నిలబడాలనా లేదా నిలబడాలి కదా చెప్పింది కదా వెంటాడి వేటాడి పొడిసి అని చేస్తానే కదా నిలబడాలనా లేదా నిలబడాలి కదా ఒకవేళ నీకు భయమైతే మీ అయ్య లెక్క పిరికైతే నువ్వు నిలబడకపోతే నిజామాబాద్ లోక్సభ ఎన్నికకి మీ అయ్యను పంపి మీ అయ్యను పంపి మీ అయ్య జాతీయ పార్టీ పెట్టుకున్నాడు కదా ఎంపీకి నిలబడాలి కదా కరీంనగర్లో ఒకసారి అయిపోయింది 2 సార్లు అయినట్టుంది కరీంనగర్ పాలమూరు అయిపోయింది ఇక ఇందూరుకి రమ్మను నువ్వు నిలబడు లేకపోతే మీ అయ్య నిలబెట్టు ఊకే పనికిమాలిన మాటలు మాట్లాడి మీ నీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ సోదరులారా ముగిచ్చే ముందు ఒకటి ఎలక్షన్లలో పెట్టే ఖర్చు 100 కోట్ల రూపాయలకి టీఆర్ఎస్ పార్టీ తీసుకుపోతా ఉన్నది ఇది మంచి పద్ధతి కాదు ఖర్చు ఎలక్షన్లలో పెడితే ఈ దుర్మార్గులు సంపాదించక ఊకోరు మనకయ్యే ఖర్చుకి తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతంలో అయ్యే ఖర్చుకి ఈ కుటుంబ పార్టీలు ఎక్కడెక్కడైతే పాలన చేస్తున్నాయో తమిళనాడు పార్టీ కానీ ఇటువంటి రాష్ట్రాలలో అయ్యే ఖర్చుకి ఉత్తర భారతదేశంలో భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో కంపేర్ చేస్తే ఇక్కడ 100 రూపాయలు ఖర్చు అయితే ఆడ 5 రూపాయలు కూడా ఖర్చు కావు
అందుకనే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలల్లా అవినీతి ఉండదు దయచేసి అటువంటి అవినీతి రహిత పాలన రావాలంటే ఈ దుర్మార్గులు ఈ డిక్టేటర్లు మనను దోచుకునేటోళ్ళు 4 లక్షల కోట్ల అప్పుల పాలు చేసినోళ్ళు జేబులు నింపుకున్నోళ్ళు బ్యాంక్ ఖాతాలు నింపుకున్నోళ్ళు లిక్కర్ స్కామ్లు చేసేటోళ్ళు విదేశాల నుంచి వేల వేల కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ చేసేటోళ్ళు ఇటువంటి వాళ్ళని ఓడించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రతి ఒక్క సోదర సోదరి మన మీద ఉందని తెలియజేస్తూ ఒక నికార్సైన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్ తీసుకురావాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను భారత్ మాతాకి की